కూటమిలో ఇంటర్నల్ వార్ ఇంకా తగ్గినట్టు లేదు ఒకచోట సెట్ అయితే మరో చోట ఫైటింగ్ జరుగుతోంది ఇంకా సర్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయి తాజాగా రైల్వే కోడూరు టికెట్ చేంజ్ చేయగా వైజాగ్ సీటు జీవీఎల్కి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు ఢిల్లీ లెవెల్లో దూకుడు పెంచారు బీజేపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఎంతకీవో కొలిక్కి రావటం లేదు నిత్యం ఎక్కడో చోట ఇంటర్నల్ తగాదాలు తెరమీదికి వస్తున్నాయి పైకి కలివిడిగా ఉంటున్న లోపల కుమ్ములాటలు నివురుగప్పిన గప్పిన నిప్పులా ఉన్నాయి రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు అందుకు నిదర్శనం నిజానికి రైల్వే కోడూరు అభ్యర్థిగా జనసేన యనమల భాస్కర్రావును ప్రకటించింది అప్పటి నుంచి క్యాడర్ ఒక రకమైన నిస్తేజంలోకి జారిపోయింది వైసీపీ కోవట్టుకు టికెట్ ఇచ్చారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరిగింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తికి జనసేన టికెట్ ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు దీనిపై పునరాలోచనలో పడిన పార్టీ అభ్యర్థిని మార్చింది మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన అరవ శ్రీధర్ కు టికెట్ ఇస్తున్నామని ప్రకటించింది క్షేత్రస్థాయి నివేదికలు జిల్లా నేతల అభిప్రాయాలతో శ్రీధర్ పేరును ఖరారు చేశామని జనసేన చెబుతోంది అభ్యర్థి యనమల భాస్కర్రావుపై వ్యతిరేకత పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించింది ఇక కూటమిలో మరో పంచాయతీ విశాఖ ఎంపీ టికెట్ ఈ గొడవ కాస్త ఢిల్లీకి చేరింది వాస్తవానికి పొత్తులో భాగంగా విశాఖ టికెట్ ను టీడీపీకి కేటాయించారు అయితే ఇక్కడ జీవీఎల్ కు అవకాశం ఇవ్వాలని స్థానిక బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు అందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి వినతి ఇచ్చారు జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాను కలిసి ఓ లేఖ అందించారు విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వకపోతే పార్టీ ప్రమాదం ప్రమాదముందని నేతలు హైకమాండ్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ కు టికెట్ కేటాయించాలని లేకపోతే స్నేహపూర్వక పోటీకైనా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ బీజేపీ నేతలు విశాఖ సీటును ఆశించి మూడేళ్ల క్రితం ఇక్కడ అడుగు పెట్టారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ ప్రాంతంలో ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు సుమారు రెండు లక్షలు ఉంటుంది ఆయా వర్గాలను ప్రభావితం చేయడంలో జీవీఎల్ వ్యూహం ఫలించింది అనుబంధ సంఘాలన్నీ ముక్త కంఠంతో జీవీఎల్ కు టికెట్ కేటాయించాలని తీర్మానం చేయడంతో పాటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు సిద్దమయ్యాయి ఈ నెల పది వరకు మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నాయనే సంకేతాలతో జీవీఎల్ నాయకత్వాన్ని కోరుకుంటున్న వర్గం బయటికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది